आदिवासी दलित दंडोरा कार्यक्रम गुरिंची चाला स्पष्टंगा कांग्रेस पार्टी प्रश्निस्तुन्नाम। निजंगाने एदो कोत्त पार्टी एदो कोत्त नायकुडु इला मी पार्टी की देशानी राष्ट्रानी परिपालिंचिंदी 50-50 संवत्सरालु मीरे ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు మేమేదో ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదివాసులకు దళితులకు ఏమీ చేయలేదని మేమేదో రేపు అధికారంలోకి వస్తే పగటికరలకంటూ ఈరోజు అనేక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం। ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకసారి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకి వస్తే గతంలో మీరు ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసారు, గతంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఇప్పుడు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటికి నేరుగా డబ్బులు డైరెక్ట్ పంపిస్తూ ఉన్నాం। అదే కాకుండా ఇలా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివాసులు అనేకమైనటువంటి ఆరాధ్య దైవాలు ఇలా దేశ విదేశాల నుంచి మరి ఇలా నాగోబా జాతరకు వస్తారు। కనీసం ఆ నాగోబా జాతర ఎప్పుడు జరిగినా మరి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు, వాళ్ళు కూడా ప్రభుత్వం లేలేరు, కనీసం ఆ నాగోబా జాతర గురించి ఆ టెంపుల్ గురించి పట్టించుకోలేదు। ఇలా మేము 6 కోట్ల రూపాయలతోటి నాగోబా ఆలయాన్ని అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఒక హాలు, గెస్టులకు గెస్ట్ హౌలు, ఇలా గ్రామానికి కనీసం పూట రోడ్ లేకుంటే కేసలాపూర్కు రోడ్ వేసినటువంటి ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీకి కాదని చెప్పి అడుగుతున్నాను। కనీసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైతే పేరు ఉన్నటువంటి మరి జోడన్ ఘాట్ కావచ్చు, కేసలాపూర్ కావచ్చు, నాకు కాల్సినటువంటి సదల్పూర్ అనేటటువంటి భైరన్ దేవాలయం శివాలయం ఉంది, ఆదివాసులు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడం జరుగుతుంది। అటువంటి ఆలయానికి కూడా ఇలా 2 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం। ఇన్ని చేసినప్పుడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నంటే నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, అంటే మరి మీరు దళిత బంధు చేస్తూ మరి ఇలా ఆదివాసి బంధు కూడా పెట్టమని చెప్పి అడుగుతారు? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని ఒకసారి మమ్మల్ని ప్రశ్నించే ముందు, మమ్మల్ని డిమాండ్ చేసే ముందు, మీరు పరిపాలించే రాష్ట్రాలున్నాయి కదా, మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఉండొచ్చు, రాజస్థాన్ ఉండొచ్చు, పంజాబ్ ఉండొచ్చు, మీరు ఫస్ట్ అక్కడ దళిత బంధు అక్కడ ఆదివాసీ బంధు పెట్టండి, మేమేం చేసినా మీరు ఫలాన్ని ఎందుకు చేస్తారని చెప్పి అడుగుతారు? మేము ఒకటే స్పష్టంగా చెప్తాం, మీరు దళిత బంధుకు వ్యతిరేకమా? మీరు దళిత బంధు వ్యతిరేకమైతే డైరెక్ట్ చెప్పండి, మీరు దళిత బంధు చేసినా పర్వాలేదు, మీరు ఆదివాసీ బంధు పెట్టు, మీరెవరు చెప్పేటోళ్ళు? మాకు రాష్ట్రము, మాకు ఒక ప్రణాళిక ఉంది, అట్టున్నటువంటి కులాలు ఇవి మాకు తెలుసు, అందుకొరకే మీరు ఒకవేళ పెట్టేది ఉంటే మీరు మీ రాష్ట్రంలో పెట్టండి, మీ రాష్ట్రంలో మీరు 2016 రూపాయల పెన్షన్ పెట్టండి, 3016 రూపాయల పెన్షన్ పెట్టండి, రైతు బంధు పెట్టండి, ఇవి పెట్టరు, కళ్యాణ లక్ష్యం పెట్టరు, ఇక్కడ మేము ఏం చేస్తే వాళ్ళు ఏదో డిమాండ్ చేసినట్టు, అందుకొరకే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడే మా నాయకుడు చెప్పాడు మీ గురించి మాట్లాడే, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అసలు నీకు మాట్లాడే మాటలు బట్టి చూస్తుంటే పూర్తిగా నువ్వు రేపు కాంగ్రెస్ పార్టీని ఇంకా భూస్థాపించేందుకు వచ్చినా చెప్పి అర్థమైంది। ఇంకా అసలు డిమాండ్ ఇలా పోడు భూముల వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిండు సభలో అసెంబ్లీలో మా కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పాడు, అయితే 2005 తర్వాత ఇలా కనీసం అంటే నాకు తెలిసి మా ఆదిలాబాద్ జిల్లాలో 13,444 అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి, ఆ తర్వాత కూడా మిస్సింగ్ అయితే తప్పకుండా అన్ని జిల్లాలు తిరుగుతాం, అన్ని జిల్లాలు తిరిగి కలెక్టర్తో సమావేశం పెట్టి అక్కడనే మా సిఎస్ని సెక్రటరీ అందరు పిలిపిస్తానని చెప్పారు, ఎక్కడికక్కడ ఆదివాసులు గిరిజనులు కొట్టుకున్నటువంటి భూముల్ని తప్పకుండా హక్కుపత్రాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ చెప్పాడు। ఏదో మరి ఇలా మనం చూస్తూ ఉన్నాం, కరోనా వైరస్ సందర్భంగా ఇలా మనం మీటింగ్లు పెట్టలేకపోయినాం, సమావేశాలు చేయలేకపోయినామని చెప్పి కూడా
మేము లోకల్ గా అక్కడ స్థానిక శాసన సభ్యునిగా అనేక సార్లు ఆమిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు 100% అక్కుపత్రం ఇస్తారు దాన్ని అసెంబ్లీలో మాట్లాడనే మాటలు విని మేము ఏదో ముందొచ్చి ఆదిలాబాద్ ఇందర్వెల్లిలో డిమాండ్ చేస్తే ఏదో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తేనే ఆదివాసులకు గిరిజనులకు అక్కుపత్రం చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి నాటకాలు చేయడానికి రేవంత్ రెడ్డి వచ్చిన అందుకు బిడ్డ నువ్వు పట్టపగలు దొరికిన దొంగవు నువ్వు ఇలా జైలుకు వచ్చినాడు అదే జైలుకు వచ్చినటువంటి మన బీజేపీ ఎంపీ తోటి రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకొని అక్కడ సభ పెట్టిను అందుకొరకే మా బీజేపీలో ఉన్నటువంటి ఎంపీ తోటి అక్కడ సమాలోచన చేసుకొని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై రెండు దొందు దొందే తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి సమావేశాలు పెట్టి పిచ్చి పిచ్చి మాట్లాడితే రేపు ఆదిలాబాద్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి గారు నీ కాళ్ళు చేతులు నరికి పంపిస్తామని చెప్పి కూడా నేను ఈ వేదిక ద్వారా వారి హెచ్చరిక చేస్తా ఉన్నాను.